हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की ఫ్రెండ్స్ రాష్ట్రంలో భారీగా అయితే కరోనా కేసుస్ అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నెల ముప్పై వరకు అయితే స్కూల్స్ కాలేజ్కి సంబంధించిన హాలిడేస్ అయితే ప్రకటించింది అలానే ఇంకో విషయం అంటే మనకైతే ఎనిమిది తొమ్మిది పదో తరగతి తిరుగురు వాళ్ళకైతే ఆన్లైన్ కేసు అయితే నిర్వహిస్తుంది సిలబస్ సెట్ చేయాలని కానీ ఇంకో విషయం అంటే మనకి ఈ నెల ముప్పైతోనే తో స్కూల్స్ కాలేజ్ ఓపెన్ చేస్తారా లేదా మళ్ళీ సెలవులు పొడిగిస్తారని మంది అడుగుతున్నారు దానికి సంబంధించి మనకి అయితే ఫైవ్ ఫైన్టీస్ వచ్చింది వీడియో క్లారిటీ చెప్తున్నారు వీడియో అనుకుండా ఫ్రెండ్స్ మీరుగా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైస్ కొప్పకం పక్కన బలహోన్ చేసుకోండి ప్రతి ఒక్క అయితే షేర్ చేయండి ఏవైతే స్కూల్స్ ఓపెన్ కావద్దు ప్రతి ఒక్క లైక్స్ టాపిక్ ఇక చూక మనకైతే ఫిబ్రవరి ఐదు నుంచి స్కూల్స్ కాలేజ్ ప్రారంభం టీఎస్ వచ్చే నెల ఐదు నుంచి విద్యాసంభం తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వ సిద్ధమైనట్టు సమాచారం థర్డ్ వేవ్ మరో పదహైదు రోజులు ముగిసే అవకాశం ఉందని సంకేతాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రభుత్వాన్ని నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది ఆయా జిల్లాలో కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ క్లాసులు జరిపే అవకాశం ఉంది ఈ నివేదిక సీఎం కేసీఆర్ అందినట్లు సమాచారం ఫస్ట్ ఈ నెల ముప్పై వరకు స్కూల్ సెలవులు ఇచ్చారు చోచు ఫేస్ రాష్ట్రంలో భారీ అయితే కరోనా కేసు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నెల ముప్పై వరకు అయితే ప్రభుత్వం అయితే సెలవు అయితే ప్రకటించింది అన్ని విద్యార్థి సంస్థలకి కానీ మనకైతే ఈ నెల ముప్పై తారీఖు అయితే అయితే ముగిస్తాయి కాబట్టి మళ్ళీ ఓపెన్ చేస్తారా లేకపోతే సెలవులు పొడిగిస్తా దానిపై సంగతిగా నెలకొంది ప్రభుత్వం అయితే మ్యాక్సిమైతే స్కూల్స్ ఓపెన్ చేస్తామని చెప్తుంది ఎందుకంటే కరోనా కేసు కూడా తగ్గుముఖం అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ మనకైతే రేపు లేదా ఇల్లు కూడా ఫైనల్ ఫైనల్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మనకైతే రోజు కరోనా కేసు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి కాబట్టి ఒక నిర్దిష్ట సంఖ్య అయితే మనకైతే లేదు కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అయితే ఎనిమిది తొమ్మిది పదో తరగతి వాళ్ళకైతే ఆన్లైన్ క్లాస్ అయితే నిర్వహిస్తుంది సిలబస్ టైప్ చేయాలి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి అయితే ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తుంది అయితే థర్డ్ వే మరో పది రోజులు మూసే అవకాశం ఉందని సంకేతాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ప్రభుత్వం నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది ఆయా జిల్లాలో కరోనా పరిస్థితి బట్టి మనకైతే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ అయితే నిర్వహిస్తా అంట అంటే కొన్ని జిల్లాలు కరోనా కేసులు లేకుండా అక్కడ ఆఫ్లైన్ కొన్ని జిల్లాలో కరోనా కేసు ఉంటే అక్కడ ఆన్లైన్ దానికి సంబంధించి అయితే నివేదిక తీసుకొస్తున్నారు మనకైతే దాని డిసిషన్ అయితే మనకైతే ఈ రోజు లేదా రేపు ఫైవ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వస్తుంది ఒకేమో అప్డేట్స్ ఖచ్చితంగా వచ్చే వచ్చేస్తాను మీరు కూడా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్ బయట కరోనా కేసు భారీ అయితే వస్తున్నాయి పదకొండు లైక్ చేసి షేర్ చేయండి పదకొండు సర్ప్రైస్ కు పక్కన బలహారం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ